हेलो फ्रेंड्स, वेलकम टू स्टडी टू जॉब चैनल। फ्रेंड्स, ई रोज़ मन तेलुसुकुने कोर्स एंटो चूद्दाम। फ्रेंड्स, ई रोज़ मन तेलुसुकुने कोर्स नर्सिंग अवडम एला। फ्रेंड्स, ई रोज़ मनम नर्सिंग अवडम एलानो तेलुसुकुंदाम। नर्सिंग अने वृत्ति चाला प्राधान्यता उन्न वृत्ति। नर्सिंग वारु आसुपत्रुललो रोगी योक्क आरोग्य दश ए विधंगा उंदी, एलांटि मंदुलु ए टाइमलो वाडाली मरियु एलांटि आरोग्य प्रणालिकलु पाटिंचालो चूस्तारु। రోజు ప్రక్రియ వీరిది ఏం చేస్తారో చూద్దాం. ప్రతిరోజు ఉదయం లేదా మధ్యాహ్నంలో రోగులకు సేవలు అందించడం వీరి విధి. వారికి టైంకు మందులు ఏ విధంగా వాడాలని దగ్గరుండి వివరించాలి మరియు ఆపరేషన్ టైంలో డాక్టర్లకు సహాయపడడం. ఫ్రెండ్స్, ఈ కోర్స్ చేయాలంటే ముందుగా 10వ తరగతి పూర్తి చేయాలి. ఆ తర్వాత ఇంటర్మీడియట్ వొకేషనల్ MPH 2 సంవత్సరాలు చేయవచ్చు, లేదా 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ బైపీసీ చేసిన తర్వాత GNM 3.5 సంవత్సరాలు చేయవచ్చు. ఆ తర్వాత పోస్ట్ బేసిక్ BSc నర్సింగ్ చేయవచ్చు, లేదా 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ బైపీసీ 2 సంవత్సరాలు చేసిన తర్వాత BSc నర్సింగ్ 4 సంవత్సరాలు చేయవచ్చు. ఫ్రెండ్స్, కావాల్సిన నైపుణ్యాలు ఈ కోర్సు చేయడానికి ఏముండాలో చూద్దాం. ఫ్రెండ్స్, బాగా మాట్లాడే సేవా స్వభావం, ఓపిక, బాధ్యత కలిగి ఉండాలి. బాధగా ఉన్నప్పుడు వారిలో చైతన్యం తెచ్చే స్వభావం ఉండాలి. ఫ్రెండ్స్, కోర్సు ఫీజు వివరాలు చూద్దాం. ఫ్రెండ్స్, కోర్సు ఫీజు ఎంత ఉంటుందో. ఫ్రెండ్స్, MPHA కి 5,000 రూపాయలు ఉంటుంది సంవత్సరానికి, అలాగే GNM కి 15,000 ఉంటుంది సంవత్సరానికి, BSc నర్సింగ్కు 15,000 ఉంటుంది సంవత్సరానికి. ఫ్రెండ్స్, ప్రారంభ వేతనం ఎంత ఉంటుందో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ కోర్సు చేసిన తర్వాత సాలరీ మనకు జాబ్ చేస్తూ ఉంటే MPHA కి 8,000 నుండి 10,000 వరకు ఉంటుంది, అలాగే GNM కు 10,000 నుండి 15,000 వరకు ఉంటుంది, మరియు BSc నర్సింగ్కు 15,000 నుండి 20,000 వరకు ఉంటుంది సాలరీ ప్రతీ నెల. ఫ్రెండ్స్, పనిచేయు సంస్థలు ఈ కోర్సు చేసిన తర్వాత ఎక్కడ పనిచేయవచ్చో చూద్దాం. ప్రభుత్వ ఆసుపత్రులు మరియు ప్రైవేట్ ఆసుపత్రులు, హోమ్ కేర్స్, మిలిటరీ సర్వీసెస్, ప్రభుత్వ ఆరోగ్య శాఖలు, ఇండస్ట్రియల్ కంపెనీ కాంప్లెక్స్లు, రెసిడెన్షియల్ స్కూల్స్లో పనిచేయవచ్చు. ఫ్రెండ్స్, ఫ్రెండ్స్, విద్యా సంస్థలు, కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. ఫ్రెండ్స్, ఫ్రెండ్స్, గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఉంది. ఫ్రెండ్స్, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ క్యాంపస్ హైదరాబాద్లో ఉంది. రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఇది ఆదిలాబాద్లో ఉంది. నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మిమ్స్. ఫ్రెండ్స్, ఇవి కాలేజెస్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మరెన్నో మంచి వీడియోలు చూడండి.